క్షీరాబ్ది ద్వాదశ రోజున తులసిని పూజిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. కార్తీక మాసంలో వచ్చే అత్యంత పుణ్యప్రదమైన రోజు క్షీరాబ్ది ద్వాదశి. దీన్ని కార్తీక శుక్లపక్ష ద్వాదశి అని కూడా అంటారు. ఈ రోజుని తులసి ద్వాదశి అని కూడా అంటూ ఉంటారు. ఎల్లప్పుడూ క్షీరసాగరంలో దర్శనం ఇచ్చే శ్రీమన్నారాయణుడు ఈ ద్వాదశి రోజు శ్రీ మహాలక్ష్మితో కూడి బృందావనానికి వచ్చి తన ప్రియ భక్తులకు దర్శనమిస్తాడట. ఈ రోజున బృందావనంలో శ్రీ మహావిష్ణువును అర్చించిన వారికి సకల శుభాలు కలుగుతాయని పెద్దలు చెప్తారు. మనం ఎప్పుడు దేవుని దగ్గర దీపం వెలిగించినా వెలిగించకపోయినా ఒక్క క్షీరాబ్ది ద్వాదశి రోజు దేవుని దగ్గర దీపం పెడితే సంవత్సరం మొత్తం దీపం వెలిగించినంత పుణ్యం వస్తుంది అంటారు. క్షీరాబ్ది ద్వాదశి రోజున తులసిని తప్పనిసరిగా పూజించాలని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. ఈ శుభ దినాన శ్రీ మహాలక్ష్మితో కలిసి శ్రీ మహావిష్ణువు తులసి కోటలోకి ప్రవేశిస్తాడని అంటారు. తులసి కోటలో లక్ష్మీనారాయణులు కొలువై ఉంటారు. కనుక ఈ రోజున చేసే తులసి పూజ మరింత విశేషమైన పుణ్యఫలాలను ప్రసాదిస్తుంది. భక్తి శ్రద్ధలతో తులసిని పూజించి దీపదానాలు చేయడం వల్ల సమస్త దోషాలు నశిస్తాయని, అపమృత్యు భయాలు తొలగిపోతాయని ఆధ్యాత్మిక గ్రంథాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ రోజున తెల్లవారుజామునే పుణ్యస్త్రీలు తలంటు స్నానం చేయాలి. తులసి కోటను వివిధ రకాల పుష్పాలతో అందంగా అలంకరించాలి. తులసి కోట దగ్గర దీపం పెట్టి దాని చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. ఆ తరువాత పూజా మందిరం చెంత యథావిధిగా నిత్య పూజను జరపాలి. మళ్ళా సాయంత్రం తులసి పూజ అయ్యేంత వరకు ఉపవాసం ఉండాలి. సూర్యాస్తమయం తర్వాత తులసిని విష్ణువును పూజించి దానాది కార్యక్రమాలు చేస్తే వారికి కేశవుని అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం. ఇంకా దీపదానం చేసే వారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు. మీకేమైనా సందేహాలున్నా, మాకు సలహాలు సూచనలు ఇవ్వాలనుకున్నా, లేక ఏ టాపిక్ పైన అయినా వీడియో కావాలన్నా మీ విలువైన అభిప్రాయాలను కింద కామెంట్స్ లో రాయండి. మాకు సాధ్యమైనంత వరకు శక్తివంచన లేకుండా మీ సందేహాలను నివృత్తి చేయడానికి ప్రయత్నిస్తాం.